ఎర్ర చందనం ఫ్లాట్లు కొనండి, కోట్లలో ఆదాయం పొందండి. తక్కువ పెట్టుబడి, ఎక్కువ భూమి, అత్యధిక రాబడి. మొక్కల రంగంలోనే అగ్రగామి సంస్థగా కస్టమర్ల మన్ననలు చూరగొన్న శ్రీ వీర వివేక క్రియేటివ్ ఆగ్రో ఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి శ్రీ గాయత్రి వనము 4 నందు ఎర్ర చందనం ఫార్మ్ ల్యాండ్స్ అమ్మకం. కంపెనీ స్థాపించిన అనతి కాలంలోనే 3 ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకుని ప్రస్తుతం 4వ ప్రాజెక్ట్ 150 ఎకరాలు వెలిగండ్లలో సేల్స్ జరుగుతున్నవి. 25 సెంట్ల భూమి, 100 ఎర్రచందనం మొక్కలతో కలిపి కేవలం 6 లక్షలు మాత్రమే, అనగా గజం కేవలం 495 రూపాయలు మాత్రమే, 10 సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితం. సంప్రదించండి కంపెనీ అంబాసిడర్ సిహెచ్ శివరామకృష్ణ. ఫోన్ 9618611461. శ్రీ ప్లవనామ సంవత్సర 2021 సెప్టెంబర్ నెల మీనరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే. కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోదిభిసేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీమతి ధేనామవిత్రిమవతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. 2021 సెప్టెంబర్ నెల మీనరాశి రాశి ఫలితాలు. సెప్టెంబర్ నెలలో ఒక ముఖ్యమైనటువంటి యొక్క విశేషం జరగబోతూ ఉన్నది. అది అన్ని రాశుల వారికి కూడా ఆ ప్రభావం ఉంటుంది. అది ఏంటి అంటే, గురుగారు ఓ శుభగ్రహం, పెద్ద గ్రహం. ఆయన రాశి మార్పిడి చెందబోతూ ఉన్నాడు. అంటే ప్రతి గ్రహం కూడా దే విల్ బి ఆల్వేస్ ఇన్ మొమెంటం. ఒకచోట ఎప్పుడు ఉండరు గ్రహాలన్నీ కూడా, అవి ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. ఆ తిరగటంలో ఏంటంటే, ఒక గ్రహం 2.5 రోజులకే వేరే ఇంకొక రాశిలోకి మారిపోవచ్చు, ఒక గ్రహం నెలలోకి మారచ్చు, ఒకళ్ళకి కొంత అతిచార మూలంగా ఉంది వెనక్కి ముందుకి చేస్తుంటారు. ఇలాంటివి చాలా విశేషాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా గురువుగారు ధనకారకుడు, విద్యాకారకుడు, కుటుంబకారకుడు, వాక్కారకుడు, మరి ఇవన్నీ కూడా ఆయనవే. కుటుంబం, వివాహాలు కావాలంటే ఆయన అనుగ్రహం కావాలి, విద్య రావాలంటే గురువుగారు అనుగ్రహం రావాలి, ధనం ఏదైనా ఆదాయం ఉండాలంటే ఆయన అనుగ్రహం కావాలి. కాబట్టి ఇట్లాంటి పెద్ద గ్రహం శుభగ్రహం. అన్ని పొద్దున లేస్తే మనం దేని గురించి అయితే ఈహంలో ఈ జన్మలో మనం తాపత్రయపడతామో వాటి అన్నింటికీ కారకుడు, ఇచ్చేటువంటి వాడు గురువుగారు. కనుక ఆయన యొక్క గ్రహ సంచారం ఎలా ఉన్నదో తప్పకుండా మనం ఈ నెలలో తెలుసుకోవాల్సిన విశేషాల్లో ఒకటి. మిగతా నెలల్లో చెప్పుకుంటూ ఉన్నాం, ఇది విశేషమైనటువంటి యొక్క నెల సెప్టెంబర్ నెల. ఇప్పటికి చాలా కాలం బట్టి చాలామంది పెద్దలందరూ కూడా ప్రత్యేకించి గురువు యొక్క రాశి మార్పుడు గురించే మీకు వీడియోలు కూడా పెట్టారు. మనందరం మీరందరూ కూడా చూసే ఉంటారు. అయితే నేను రాశి ఫలితాలు చెప్పేటప్పుడు గురువుగారి గురించి ఎక్కువగా చెప్పుకుందానులే అని చెప్పినని విడిగా వీడియోలు మాత్రం చేయలేదు. గురువుగారు మీనరాశి, మీ రాశి వారికి ఎవరైనా, ఆ మీ రాశి అధిపతి ఆయన కాబట్టి మీ రాశ్యాధిపతి అయినటువంటి యొక్క గురువుగారి గురించిన విశేషాలు తప్పకుండా మీరు తెలుసుకోవాలి. ఆయన సంచారం మీకు ఎంతవరకు బాగా ఉంటుంది అనేది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు మీనరాశి వారికి అధిపతి గురువుగారు కాబట్టి ఒకటే వాడు ఆయనే, తర్వాత రాజ్యాధిపతి 10వ స్థానం వాడు కూడా ఆయనే. అంటే 1, 10 స్థానాల అధిపతి అయినటువంటి యొక్క గురువుగారు ఇప్పుడు ఎక్కడ ఎక్కడ సంచారం చేస్తున్నారు, 14వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. కుంభరాశి అంటే మీకు 12వ రాశి, అంటే మీనరాశి వారికి వ్యయ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అక్కడ ఆయన ఎక్కడ ఎలా ఉంటారు, సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. 14వ తారీఖు వరకు కూడా చాలా శుభ ఫలితాలను ఇస్తూనే ఉన్నాడు ఆయన. ఇంతవరకు కూడా కొద్ది గొప్ప శుభ ఫలితాలు మీరు పొందుతూ ఉన్నారు లాభస్థానంలో. తర్వాత 14వ తారీఖు తర్వాత నుంచి కూడా ఆయన మకర రాశిలో ప్రవేశించబోతూ ఉన్నాడు.
మకర రాశి మీనరాశి వారికి ఏమవుతుందండి? లాభరాశి అవుతుంది. అంటే లాభరాశిలోకి, లాభంలోకి గురువుగారు, మీ రాశ్యాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు లాభంలో సంచరించబోతూ ఉన్నాడు. లాభం కాదండి, ఇంకా దాన్ని పెద్ద చెప్పేది ఏముంది? అయితే లోహమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నాడు, అంటే తామ్రమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నాడు. అంటే సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు అని చెప్పుకోవాలి. అంటే ఇంకో విశేషం ఏంటంటే, ఈయన లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ ఆస్పెక్ట్ రీత్యా ఉత్తమమైనటువంటి యొక్క ఫలితాలు మీరు పొందబోతూ ఉన్నారని కూడా మనం చెప్పుకోవాలి. సరే, ఈ రెండు ఇట్ట బల్లుగా ఇట్ట పెట్టండి. అసలు గురువు గారికి మకర రాశిలో ప్రవేశం కదా, మకర రాశి గురువుకి నీచు కదా, నీచబడిపోయినటువంటి యొక్క గురువుగారు మాకేమి ఇస్తాడండి అని చెప్పని మీనరాశి వాళ్ళు అనుకోవచ్చు. మా రాశ్యాధిపతే అక్కడ నీచబడిపోతే ఇంకా మాకేం వస్తుందండి శుభయోగములు అని కించిత్ అనుమానం రావడంలో తప్పు లేదు, వస్తుంది కూడా. అది కొంతవరకు కరెక్టే, కొంతవరకు ఏంటి పూర్తిగా కరెక్టే, కానీ అంతటితోటి మనం ఆగిపోకూడదు కదా. మళ్ళా ఇంకో శాస్త్రాన్ని తీసుకోవాలి. ఆ శాస్త్రం ప్రకారం ఏంటంటే, గురువు ఆ మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటే మకర రాశిలోనే ఆల్రెడీ సంచారం చేస్తున్నాయనున్నాడు ఒక ఆయన. ఆయన ఎవరు? శనిదేవుడు. ఆయన మకర రాశికి అధిపతి అయిన, అంటే మకర రాశి అధిపతి అయినటువంటి శని మకర రాశిలోనే ఆయన స్వక్షేత్రంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి సంచారం చేయబోతూ ఉన్నాడు గురువుగారు రేపు 14వ తారీఖు నుంచి. అప్పుడు ఏమైంది? శనితో కూడి సంచారం చేస్తూ ఉండటం మూలంగా గురువుగారికి ఆ నీచ భంగం జరిగి రాజయోగం పట్టింది. అంటే ఈ మీనరాశి వారికి ఆ రాజయోగం పట్టింది గురురీత్యా, కనుక శుభ ఫలితాన్ని మీరు పొందబోతూ ఉన్నారు. నీచభంగ రాజయోగం అంటారు దాన్ని. తప్పకుండా శుభ ఫలితాలే మీకు వస్తాయి. అంటే తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా లాభస్థానంలో సంచారం చేయటం మూలంగా, తర్వాత ఆ నీచభంగ రాజయోగం మూలంగా గురుగారు మీకు అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క ఫలితాన్ని మీ రాశ్యాధిపతి ఇవ్వబోతూ ఉన్నాడు. ఇది మీకు శుభవార్త మీనరాశి వారందరికీ కూడా. అందులో 1/10 మీ రాశివాడే, తర్వాతనేమో రాజ్యస్థానాధిపతి అంటే వృత్తిస్థానం కూడా అందుకింద మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆయన అంటే వృత్తి ఉద్యోగాలన్నీ కూడా చాలా బాగానే ఉంటాయి అని చెప్పాలి. తర్వాత ఆయన ధనస్థానాధిపతి, ధనకారకుడు, కాబట్టి ధనాదాయం బాగా ఉంటుంది. తర్వాత విద్యాస్థానాధిపతి, విద్య కూడా విద్యార్థులకి బాగా వస్తుంది. అట్లాగే తర్వాత కుటుంబ కారకుడు, వివాహం కానటువంటి యొక్క కన్యలందరికీ కూడా వివాహం అవుతుంది. అలాగే బ్రహ్మచారులకు కూడా వివాహం అవుతుంది, ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి. అలాగే వాక్కారకుడు కూడా, అంటే అంత క్రితం మీ మాట తీరు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు లాభస్థానంలోకి గురువు మారుతున్నాడు కాబట్టి, నీచభంగ రాజయోగం పడుతోంది కాబట్టి, వాక్కారకుడు కాబట్టి ఆ వాక్కు స్థానంలో ఆయన ఉన్నాడు కాబట్టి, వాక్కారకుడు కాబట్టి ఆ గురువు గారి యొక్క మూలంగా అంతక్రితం మీ మాట మూలంగానే అక్కడ ఒక కార్యక్రమానికి మీరు బయలుదేరి వెళ్ళారు. అక్కడ మాట్లాడటంలో ఒక పై అధికారులతో మాట్లాడటంలో మీరు సంయమనం పాటించలేదు, అంటే ఒక అసంతృప్తిగా అవతల వారికి అనిపించింది. కనుక మీ మాట తీరు వల్లనే ఆ కార్యక్రమం అవ్వాల. కానీ ఈ యొక్క నెలలో అదే అధికారులతోటి మీ మాట తీరు మార్పు రావడం మూలంగా ఆ కార్యక్రమం నెరవేరుతుంది. అంటే అపరిష్కృతంగా ఉండేటువంటి అవి పరిష్కారం అవుతాయి, మీకు శుభయోగాన్ని ఇస్తాయి. ఎన్ని విశేషాలు ఉన్నాయి గురువుగారి యొక్క సంచారం మూలంగా, లాభస్థానంలో సంచారం మూలంగా, నీచభంగ రాజయోగం పట్టడం మూలంగా ఇన్ని విశేషాలు ఉన్నాయి. 14 తర్వాత నుంచి తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా ఈ ఫలితాలన్నీ కూడా మీరు పొందబోతూ ఉన్నారు. గురుగారు మీ రాశ్యాధిపతి బ్రహ్మాండంగా బాగానే ఉంది. ఈ శని యొక్క సంచారం ఏ విధంగా ఉంది? శని ఎవరు మీకు? 12 వ్యయాధిపతి, లాభాధిపతి. వ్యయ లాభాధిపతి అయినటువంటి యొక్క శని సంచారం ఎలా ఉంది? ఆయన ఎక్కడ సంచారం చేస్తున్నాడు? ఇప్పుడే చెప్పుకున్నాం, 11 లాభంలోనే, మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు.
అంటే ఆ మకర రాశిలో ఎలా సంచారం చేస్తూ ఉన్నాడు, ఇది కావాలి మనకి. చాలా అద్భుతంగా ఉంది మీకు. సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు శని, చూసారా? ఇంకెందుకంటే ఏం కావాలి? అటువంటి సువర్ణమూర్తిగా సంచారం చేసేటువంటి యొక్క శనితోటి గురువు గారు కలిసి సంచారం చేయబోతూ ఉన్నారు సెప్టెంబర్ 14 తరగతి నుంచి. బేషుగ్గా ఉంది. వాళ్ళిద్దరి యొక్క కలిసి సంచారం, ఒకే రాశిలో సంచారం అద్భుతమైనటువంటి యొక్క ఫలితాన్ని మీకు ఇవ్వబోతోంది. అత్యంత శుభ సంచారం శనిది. పట్టుదలతోటి కార్యసాధన అంతా కూడా మీరు చేసుకుంటారు. అంతే పట్టిందల్లా కూడా బంగారం అన్నట్టుగా ఉంటుంది. నిశ్రాణ తర్వాత ఏమో ఈ పని అవుతుందా లేదా ఏమిటో అనేటువంటి ఈ దిగుళ్ళు కానీ ఇవన్నీ కూడా ఏమి ఉండవు. దేని గురించినటువంటి యొక్క విశేషాలు కూడా ఏమి ఉండవు మీకు. కాబట్టి చాలా ఆనందంగా సుఖ సంతోషాలతో ఒక విధమైనటువంటి యొక్క ధైర్యం మీలో వస్తుంది. 14 సెప్టెంబర్ నుంచి కూడా ఒక గొప్ప ధైర్యం మీలో వస్తుంది. ఆ ధైర్యంతో మీలో ఉండేటువంటి భయాందోళనలు, ఏదో ఆలోచన చేసుకుంటూ ఉంటారు, ఏదో భయభ్రాంతం చెందుతూ ఉంటారు, అవన్నీ కూడా పోతాయి 14 సెప్టెంబర్ నుంచి. ఎందుకు భయపడుతున్నారో మీకే తెలియదు. ఆ విధంగా ఉంటుంది. అటువంటిదన్నీ కూడా పోతుంది. ఆ భయాందోళనల్ని తొలగి మంచి శుభ ఫలితాలు పొందుతారు. ఈ బీపీలు అవన్నీ కూడా ఏదో కొద్ది గొప్పగా మీకు వచ్చినట్టయితే, పడసూపినట్టయితే అవన్నీ కూడా నార్మల్గా వచ్చేస్తాయి. ఏ ప్రాబ్లం లేదు. ఈ శని యొక్క సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నదాన్ని బట్టి శని లాభస్థానంలో ఉండి సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి, లాభాధిపతి లాభంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇన్ని క్వాలిఫికేషన్లు ఉన్నాయండి ఈ శనికి, మీ రాశికి. అందువలన ఆయన మంచి శుభ ఫలితాలను ఇస్తాడు. అనారోగ్యం లేదు, ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా నరమల నిశ్రాణ కానీ తర్వాతనేమో ఈ బీపీలు పెరగడం తరగటం కానీ ఇలాంటివి ఏవి మీకు చెంతకి రావు. అన్నీ తగ్గిపోతాయి, ఆరోగ్యంగా ఉంటారు. ఇది శని సంచార ప్రభావం. మీకు లాభం, లాభరాశిలో లాభాధిపతి సంచారం, సువర్ణమూర్తిగా సంచారం, ఇది గొప్ప విషయం. రాహు యొక్క సంచారం ఎలా ఉంది? రాహు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహు. అంటే మూడింట్లో సంచారం చేస్తూ ఉన్నాడు రాహువు మీ దానికి. అంటే మీనం, మేషం, వృషభం. అందువల్ల మూడింట్లు సంచారం చేస్తున్నాడు. ఎలా సంచారం చేస్తూ ఉన్నాడు? ఏమి అదృష్టం చాలా బాగుంది సెప్టెంబర్ నెల. సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు రాహు. శని సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. గురుడు తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నాడు. లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. నీచభంగ రాజయోగంలో ఉన్నాడు. ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి కదండి. గురువు బాగుంది, శని భాగం. రాహువో సువర్ణమూర్తిగా ఉన్నాడు. కనుక అద్భుతమైన ఫలితాలు రాహు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఇంకొకటి, అసలు పైగా ఉచ్చస్థితిలో కూడా ఉన్నాడు రాహు. ఉచ్చస్థితిలో సువర్ణమూర్తిగా విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉండేటువంటి యొక్క రాహువు అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు. శాస్త్రం ఏం చెప్పిందంటే, రాహు గనక, అంటే గోచార రీత్యా మన ఫలితాలు చెప్పుకునేటప్పుడు రాహు గనక మూడింట సంచారం చేస్తూ ఉంటే సుఖ సంతోషాలను ఇస్తాడు అని చెప్పినని శాస్త్రం. చూసారా? కనుక రాహువు అత్యంత శుభదాయకమైనటువంటి యొక్క సంచారంలో ఉన్నాడు. మీకు బాగా యోగిస్తుంది రాహు. అసలు మంత్రిత్వ శాఖలు ఏమిటి ఆయనవి? ఆయన ఆధిపత్య శాఖలు ఏమిటాయంటే జాయింట్ పెయిన్స్ అన్నీ కూడా ఆయనవే. ఎవరికైనా కీళ్ళవాతం, కూర్చోలేకపోవటం, నించోలేకపోవటం, ఎక్కువ యోగం చేసుకుని కింద భూమి మీద కూర్చుని వాళ్ళు కూర్చోలేరు. కాళ్ళు మడుచుకుని కుర్చీలో కూర్చోవటమే, పొరపాటు కింద కూర్చున్నా కానీ లేవటం చాలా కష్టం. 60 మనుషులు పట్టుకుని లేవదీయాలి పాపం. అటువంటి స్థితి. ఎందుకని, రాహు సరిగా లేకపోతే కీళ్ళ నొప్పులు వస్తాయి. రాహు బాగా ఉన్నవాడికి ఎంత వయసు వాడైనా సరే కింద కూర్చుంటాడు చక్కగా. అది దాంట్లో ఉండేటువంటి విషయం. ఇప్పుడు రాహు మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీకు హాయిగా ఆయన ఆనందంగా మీరు కూర్చోగలుగుతారు. తర్వాత కీళ్ళ నొప్పులన్నీ కూడా కాస్త వెనకబడతాయి. ఆల్రెడీ కీళ్ళగా నొప్పులకి మందులు తీసుకుంటున్న వాళ్ళకు కొద్దిగా ఉపశమనం కలుగుతూ ఉంటుంది. అలాగే ఈ మధ్య ఈ జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్స్ కూడా చాలామంది ఎక్కువ మంది చేసుకుంటూ ఉన్నారు. ఈ నొప్పులు భరించలేక వాటికి ఏమన్నా స్టీరాయిడ్స్ ఏమన్నా ఇస్తే ఆ నొప్పులు పోతాయని ఇచ్చుకుంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ విపరీతంగా పెరగటం, ఇలాంటివన్నీ కూడా లేకుండా ఏదో ఫోన్లే జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకుందామని అనుకుంటూ ఉన్నారు. అవి కూడా సక్సెస్ఫుల్గా జరుగుతాయి, ఏం ప్రాబ్లం లేదు.
రాహు అంతా అనుకూలంగా ఉన్నాడు, సుఖ సంతోషాలను మీకు పంచిపెడతాడు. అలాగే స్త్రీలకి కూడా వాళ్ళకు ఉండేటువంటి యొక్క కొన్ని ప్రాబ్లమ్స్, పీసీఓడి ప్రాబ్లం అని అలాంటిది, హార్మోన్స్ ఇర్రెగ్యులారిటీ ఉంటుంది, తర్వాత ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉంటాయి, ఒబెసిటీ ఉంటుంది, థైరాయిడ్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా రాహు యొక్క అనుగ్రహంతో సువర్ణమూర్తిగా సంచారంతో వెనకబట్టి ఆరోగ్యంగా ఉంటారు ఈ యొక్క సెప్టెంబర్ నెలంతా కూడా. కేతు యొక్క సంచారం ఎలా ఉంది? కేతు సంచారం వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కేతు, అంటే తొమ్మిదింటి సంచారం చేస్తూ ఉన్నాడు, భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఎలా సంచారం చేస్తున్నాడు కేతువు? ఓహో, సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. చాలా బాగుంది. మీనరాశి వాళ్ళకి ఇంతవరకు గురువుగారు, శని, రాహు, కేతువు అందరూ బాగానే ఉన్నారు, నాలుగు గ్రహాలు బాగున్నాయి. కాబట్టి సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు, భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు, అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క స్థితిలో ఉన్నది. భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉచ్చస్థితిలో సువర్ణమూర్తిగా కేతువు సంచారం చేస్తూ ఉంటే అద్భుతమైనటువంటి యొక్క శుభ ఫలితాన్ని మీరు పొందుతూ ఉన్నారు మీనరాశి వాళ్ళు. ఆధ్యాత్మికమైనటువంటి యొక్క చింతన కూడా కలుగుతుంది, కాస్త ధార్మికమైనటువంటి యొక్క కార్యక్రమాల్లో పాల్గొందామా అనేటువంటి స్థితి కలుగుతుంది. కేతు ఏమిటంటే ఆయన కాస్త ఆధ్యాత్మిక చింతనని కలిగిస్తాడు. అంటే ఏమి లేదు, ఏదో మనం పుట్టాం పెరిగా, ఏదో చదువుకున్నాం, ఏదో ఉద్యోగం వచ్చింది, పెళ్ళాం, పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, మళ్ళీ పిల్లలకి ఉద్యోగం, వాళ్ళకి చదువులు చెప్పించడం, ఇది ఈ విధమైనటువంటిదేనా, ఇంకా ఏదైనా ఉందా? మరి ఎన్నో జన్మలు ఎత్తితే మనకి ఈ నరజన్మ వచ్చింది, ఏదో భగవద్ అనుగ్రహం వల్ల ఇంత స్థితిలో ఉన్నాము. మరి వచ్చే జన్మ ఈ నెల జన్మలోకి వస్తుందా లేదా, మళ్ళా నరజన్మ వస్తుందా, ఏ కుక్క నక్క పిల్ల ఇది ఎట్ట పుడతాం మనం అనేటువంటి యొక్క జిజ్ఞాస కలిగి, నో, పరమాత్మునికి మనం సేవ చేయాలంటే సమాజానికి సేవ చేయాలి, సమాజానికి మన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తేనే మానవ సేవ, మాధవ సేవ. కాబట్టి నలుగురికి కూడా ఉపకరించేటువంటి యొక్క మంచి పనులు చేయటంలోనే పరమాత్ముని యొక్క ఆరాధన కూడా ఉన్నది. కాబట్టి అటువంటి యొక్క కార్యక్రమాలు కూడా ఆలోచన చేసేటువంటిది ఉన్నది మీకు. అది కేతువు యొక్క శుభ సంచారం మూలంగా కలుగుతోంది మీనరాశి వారికి. అది రవి సంచారం ఏ విధంగా ఉంది? రవి ఎవరు? మీ మీనరాశి వారికి ఆరో స్థానం వాడు. ఆరో స్థానం వాడైనటువంటి యొక్క రవి 1 నుంచి 17వ తారీఖు వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. సింహరాశిలో అంటే రవికి సింహరాశిలో అది సక్షేత్రం అన్నమాట. అంటే ఆరు వాడు ఆరులోనే సంచారం చేస్తూ ఉన్నాడు, ఇది మనం గట్టిగా పట్టుకోవాలి. ఆరు అంటే ఏమిటి? శత్రుక్షేత్రం. అంటే ఎవరా శత్రువులు? వాళ్ళు ఎక్కడో కాదు, బయట శత్రువులు కాదు, మన లోపలే ఉన్నారు వాళ్ళు అంతఃశత్రువులు. ఆ అంతఃశత్రువులు ఆరూరు ఉంటారు వాళ్ళు. కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యములని అవి ఆరు శత్రువులు ఉన్నారు. ఆరు శత్రువుల్లోనే మన్ని చెడు మార్గంలో నడిపిస్తూ ఉంటారు. వాళ్ళని తట్టుకోవడం ఇంద్రియాలు, వాటిని తట్టుకోవడం అంత తేలిక కాదు. మన ఎప్పుడూ కూడా ఎప్పుడు జయిద్దామా వీణ్ణి అని చెప్పిన వాళ్ళు చాలా ఎక్కువగా కూర్చుని ఉంటారు. వాళ్ళని మనం జయిద్దామని మనం ప్రయత్నం చేస్తూ ఉంటే అవి మనం జయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అంటే ఆ శత్రువుల్ని మనం జాగ్రత్తగా, కోపతాపాలని కానీ అది ఇతరులు ఎదుగుదల చూస్తూ ఉంటే మనం ఈర్ష్య అసూయలు చెందటం కానీ ఇలాంటిది, కామక్రోధ లోభమోహ మద మాత్సర్యం, ఆ మాత్సర్య గుణం ఉంది అది చాలా గొప్పది. ఆ బోధ అందంపదేగా నీకు లేకపోయినా పర్వాలేదు కానీ ఎదుటివాడికి ఉంది అని గుళ్ళు గుళ్ళు ఏడుస్తూ ఉంటారు. దానివల్ల వీడికి అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు ఏర్పడతాయి. అది అలాంటివన్నీ కూడా లేకుండా చక్కగా ఎదుటివాడు పైకెళ్ళిన ఫోన్లే మనకి ఆ భగవంతుడు ఇంతవరకు ఇచ్చాడు, మనకంటే వాడు ఇంకా మంచి స్థితిలో ఉన్నాడు, శుభం బాగా ఉంది అని సంతోషించేటువంటి గుణాన్ని అలవాటు చేసుకోవడానికి మంచి నెల ఈ యొక్క నెల మీకు. అందుకని శత్రుక్షయం రవే ఇస్తాడు అది 1 నుంచి 17 వరకు. 17 తర్వాత సాయంత్రం 4:30 నుంచి కన్యారాశిలో ప్రవేశం చేస్తాడు రవి. అది 7 సంచారం, మిత్రక్షేత్రంలో సంచారం బాగానే ఉంటుంది. మొత్తం మీద రవి సంచారం సెప్టెంబర్ నెల అంతా బాగుంది. కుజగ్రహ సంచారం ఎలా ఉన్నది? కుజుడు ఎవరు మీ రాశికి? మీనరాశి వారికి 2వ స్థానం వాడు,
భాగ్యస్థానం వాడు. 2, 9 ఈ రెండు కూడా. అయితే 1 నుంచి 4 వరకు సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. 6 సంచారం చేస్తే ధనలాభం అని చెప్పారు. కుజగ్రహ సంచారం ధనలాభం 1 నుంచి 4 వరకు. 5వ తారీఖు నుంచి కూడా కన్యారాశిలో ప్రవేశిస్తాడు కుజుడు. 7 సంచారం చేస్తూ ఉంటాడు. సామాన్యమైనటువంటి యొక్క ఫలితం. ఇందుకనే తప్పకుండా మీనరాశి వాళ్ళు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తప్పకుండా చదువుకోండి, అది నా మనవి. మీ మనం అందరం కూడా ఒక కుటుంబంలో సభ్యులం కాబట్టి కుటుంబంలో కొద్దిగా కాస్త వయసురీత్యానైనా విజ్ఞానం లేవైనా వయసురీత్యానైనా పెద్దవాడు కాబట్టి మీకు అందరికీ కూడా సలహా ఇస్తున్నా నేను, మీనరాశి వాళ్ళు తప్పకుండా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి. ఆది శంకరాచార్యులు వారు ఇచ్చారు మనకి 33 శ్లోకాలు ఉంటాయి. యూట్యూబ్ ఆన్ చేసుకొని ప్రతి వారి దగ్గరే సెల్లులు ఉంటాయి, వాళ్ళు ఆన్ చేసుకుని చక్కగా. మా దగ్గర అంటే ఇంకా స్మాల్ ఫోన్లు నా దగ్గర లేవులేండి, పాత ఫోన్ ఏదో తంటాలు పడుతున్నాం కాబట్టి. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంటాయి కాబట్టి ఆ యూట్యూబ్ ఆన్ చేసుకుంటే నీకు చక్కగా దాంట్లో ఆది శంకరాచార్యులు వారు ఇచ్చినటువంటి భిక్ష మనకి ఆ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం వచ్చింది. 33 శ్లోకాలు చదువుకోండి. ఆ వెనకాల సాహిత్యం కూడా ఉంటుంది. మహానుభావులు దాన్ని పారాయణ చేశారు. అది మీరు కూడా వారితో పాటు అంటానికి ప్రయత్నం చేయండి. అదే గురుముఖత మీరు అంటున్నట్టు లెక్క. శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది? శుక్రుడు తృతీయ అష్టమాధిపతి. మీకు తృతీయ అష్టమాధిపతి అది ఆయన అంటే 1 నుంచి 6 వరకు కన్యారాశిలో ఉంటాడు శుక్రుడు. అంటే 7 మిత్రక్షేత్రం సామాన్యమైన ఫలితాలు. ఈ తర్వాత 6వ తారీఖు ఉదయం 7:08:26 దగ్గర నుంచి కూడా శుక్రుడు తులారాశిలో ప్రవేశిస్తాడు. తులారాశానికి స్వక్షేత్రం కనుక పర్వాలేదు, ఉమ్మాది ఫలితాలు ఉంటాయి. అంటే పూర్తిగా శుభప్రదమైనటువంటిది చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పడానికి అవకాశం లేదు, కానీ పర్వాలేదు, గడిచిపోతూ ఉంటుంది, సామాన్య ఫలితాలు ఉంటాయి. తర్వాత బుధగ్రహ సంచారం 1 నుంచి 21 వరకు కూడా కన్యారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే 7 సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడు సప్తమాధిపతి, సప్తమంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు. చాలా సుఖాన్ని ఇస్తాడు, శుభమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పినని శాస్త్రమే చెప్పింది. గోచార బుధుడు 7 కనుక సంచారం చేస్తే అత్యంత శుభయోగము అని చెప్పబడింది. కాబట్టి బుధుడు మీకు చాలా యోగదాయకంగా ఉన్నాడు. సెప్టెంబర్ నెల అంతా కూడా 22వ తారీఖు నుంచి తులారాశిలో మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు. గోచార బుధుడు 8 సంచారం చేస్తే సంతోషాన్ని, సుఖ సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పినని శాస్త్రం ఉన్నది. కాబట్టి తప్పకుండా మీరు ఆ బుధుడు గురించి కూడా చేసి పెద్దగా ఏం ఆయన గురించి మాసాధిపతులు ఎలా ఉన్నారో చూసేటప్పుడు చెప్పుకుందాం. బుధుడు మాత్రం మీకు చాలా యోగకారకుడిగా ఉన్నాడు. బుధ సంచారం అద్భుతంగా ఉంది మీకు ఈ యొక్క మీనరాశి వారికి. ఇప్పుడు ఓవరాల్గా అని రంగా ఒక్కొక్క రంగం వారిని తీసుకుని ఎలా ఉంటుంది. విద్యార్థులకి, విద్యార్థులకి పర్వాలేదు. వ్యాపారస్తులకి గురుబలం, శుక్రబలం ఇవన్నీ బాగానే ఉన్నట్టుగా బాగానే ఉంది. అలాగే ఉపాధ్యాయులకు కూడా బాగానే ఉంది. తర్వాత ఉద్యోగులకు కూడా బాగానే ఉంది. రవి సంచారం, శుక్రు శని సంచారం. అందులో ఈ ఉద్యోగస్తుల్లో కూడా కొద్దిగా ఎల్డీసి యూడిసి వారికి ఇంకా బాగా ఉంటుంది. ఎందుకంటే లోయర్ క్యాడర్ అంతా కూడా శని యొక్క ప్రభావం ఉంటుంది. ఐఏఎస్లు ఐపీఎస్లు పెద్ద పెద్ద ఆఫీసుల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మనకి ఈ గురువుగారు రవి అనుగ్రహం ఎక్కువగా ఉండాలి. కాబట్టి రవి అనుగ్రహం ఉన్నది, శని అనుగ్రహం చాలా బాగా ఉంది. కాబట్టి ఈ యూడిసి ఈ ఆఫీస్ ఓపెనెంట్ వరకు శని కింద లెవెల్ అంతా కూడా బాగుంటుంది. ముఖ్యంగా శ్రామిక వర్గానికి, కార్మికులందరికీ కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది, శుభప్రదంగా ఉంటుంది. వాళ్ళ మూలంగా, వారి ఆరోగ్యం మూలంగా ప్రొడక్షన్ బాగా వస్తుంది, అంటే ఉత్పత్తి బాగా పెరుగుతుంది. దానివల్ల ఆదాయాలు కూడా అందరికీ కూడా చాలా బాగుంటుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా బాగా ఉంటుంది అని చెప్పుకోవాలి. తర్వాత స్త్రీలకి, కళాకారులకి సామాన్యంగా ఉంటుంది. ఎందుకంటే చాలా బాగుంటుందని చెప్పవచ్చు, కానీ శుక్రుడు యొక్క సంచారం అంతగా అనుకూలం కాదు. కాబట్టి
పర్వాలేదు. మోర్ దాన్ 60% వరకు మనం లెక్క వేసుకోవచ్చు స్త్రీలకి. తర్వాత వైద్య వృత్తిలో ఉండేటువంటి వాళ్ళకి పర్వాలేదు. తర్వాత నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి యొక్క అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అసలు ఉద్యోగాలు అంటే వాళ్ళ యొక్క దీన్ని చెప్పుకోవాలి మనం, అంటే వాళ్ళ యొక్క జాతక చక్రం తీసుకొని ఇప్పుడు ఏది నడుస్తుందో చూసి ఉద్యోగం ఎప్పుడు వస్తుందో చెప్తాను. అయినప్పటికీ కూడా ఇక్కడ శని సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అని చెప్పి చెప్పగలం. ఇప్పుడు మాసాధిపతుల యొక్క ఫలితాలు ఒక్కొక్కటి. మాసాధిపతులకి పూర్వభాద్ర నక్షత్రం వారికి 1-4 పాదం మేన రాశిలో ఉంటుంది. పూర్వభాద్ర 1-8 వరకు కూడా రాహువు మాసాధిపతి, 9 శుక్రుడు మాసాధిపతిగా ఉంటాడు. కనుక రాహు శుక్రులు, ఇందాక నేను చెప్పుకున్నాం మనం, ఇందాక కుజుడు తప్పకుండా అన్ని నక్షత్రాల వాళ్ళు చేయండి ఈ రాశి వాళ్ళు మొత్తం అని చెప్పి అనుకున్నాం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. ఇప్పుడు పూర్వభాద్ర వారు గురుస్తోత్రాన్ని చదువుకోండి. దేవానాం త్రిషీణాం జాగృంకాం త్రిసన్నిబంధన ఉంటుంది కదా, అది చదువుకోండి. ఒక 2 పర్యాయం చదువుకోండి. అమ్మవారి యొక్క దుర్గామాత యొక్క అనుగ్రహం కావాలి. చక్కగా దుర్గా స్తోత్రాలు పఠించండి. అలాగే లక్ష్మీ అష్టోత్రాన్ని చదువుకోండి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారు 1-8 వరకు కూడా కేతువు మాసాధిపతిగా ఉన్నాడు. 9 రవి మాసాధిపతిగా ఉన్నాడు. మీరు ఉత్తరాభాద్ర వారు శని స్తోత్రం తప్పకుండా చదువుకోండి. అందరూ కూడా కుజస్తోత్రం చదువుకోండి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. ఉత్తరాభాద్ర వారు చక్కగా శని స్తోత్రాన్ని నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మాత్రాన్ సంభూతం తం నమామి శనీశ్వరం, అది ఒక 21 పర్యాయం చదువుకోండి. అలాగే మరి సూర్య ఆరాధన ఆదిత్యోదయ స్తోత్రం, అదే సూర్యనారాయణమూర్తి వారి అష్టోత్తర శతనామావళి, ఇవి ఏదైనా సరే చదువుకోండి. ఓం సూర్యాయ నమః అదైనా చదువుకోండి, సరిపోతుంది. తర్వాత రేవతి నక్షత్రం వాళ్ళు 1-8 వారికి శని మాసాధిపతి, 9 రాహు మాసాధిపతి. కాబట్టి రేవతి నక్షత్రం వారు వారు ఏం చేస్తారంటే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకోండి. అలాగే శని స్తోత్రం చదువుకోండి. నీలాంధ్ర సమభాసం 21 పర్యాయం చదువుకోండి. దుర్గామాత స్తోత్రాలు తప్పకుండా చదువుకోండి. ఇవి శుభఫలితాన్ని ఇస్తాయి. అదృష్ట సంఖ్య వీరికి 3, 1, 2, 5, 9 ఆది సోమ గురువారాలు కలిసి వస్తాయి. మీనరాశి వారికి నవగ్రహాలు ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనో భవంతు స్వస్తి.